Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టిందిగా. చంద్రబాబులో ఒక్కసారిగా ధైర్యం సన్నగిల్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ముందు వరకు బస్తీ మేసవాలంటూ దూకుడు మీద ఉన్న ఆయన ఫలితాలు చూశాక డీలా పడ్డారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తమదే విజయమని చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా నమ్మారు. కానీ మొదటి ఫలితమే బోల్తా కొట్టింది. అంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి అది ఒక మెతుకు మాత్రమే ముడితే చాలు. దాంతో చంద్రబాబు లాంటి రాజకీయ గండరగండడుకు ఏపీలోని పొలిటికల్ సీన్ అర్థమైపోయింది. ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పేశాక చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆయనకొక్కసారిగా ఎన్నికల సంఘం ఫెయిల్ అయినట్లుగా కూడా గుర్తుకు వచ్చింది. నిన్నటిదాకా నిమ్మగడ్డను వెనకేసుకు వచ్చిన చంద్రబాబు తన స్వరం పూర్తిగా మార్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరి చంద్రబాబులో ఇంతలో ఇంత మార్పు ఎందుకు అన్నదే ఇక్కడ అందరికీ కలిగే ప్రశ్న. తొలి విడత ఫలితాలు విడుదలయ్యాక తామే గెలిచామని 38% ఓట్ల షేర్ తమకు దక్కిందని గొప్పగా మీడియాకు చెప్పుకున్న చంద్రబాబు ఆ మరుసటి రోజే టోన్ చేంజ్ చేశారు. దానికి కారణం వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సర్పంచ్లుగా గెలవడం. అంతేకాదు టీడీపీ తరఫున గెలిచిన వారు కూడా ఒక్క రోజు కూడా ఆగకుండా అధికార పార్టీ వైపు వెళ్ళిపోవడం. దీంతో పంచాయతీ ఎన్నికలైనా మరి ఏ ఎన్నికలైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని చంద్రబాబుకు అర్థమైపోయిందని అంటున్నారు. ఇక ఎన్నికల సంఘం విఫలమైందని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ చంద్రబాబు తన స్థాయిని మరచి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఫలితాలు వెంటనే ప్రకటించాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు సూచించారని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే తప్పకుండా తామే గెలుస్తామని, అందువల్ల ఒక ఎన్నిక ఫలితం మరో ఎన్నికను ప్రభావితం చేస్తూ గొలుసుకట్టు విధానంలో మొత్తానికి మొత్తం సీట్లు తమ వరం అవుతాయని చంద్రబాబు తలచారట. తీరా వైసీపీకి పంచాయతీ ఫలితాలు అనుకూలం కావడంతో చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ వైపే జనం మొగ్గు అన్నది బహిర్గతం కావడంతో మొత్తం ఎన్నికల మీద ఆ ప్రభావం ఉంటుందని చంద్రబాబు జడ్చుకుంటున్నారట. మొత్తానికి చూస్తే చంద్రబాబులో సరికొత్త గుబులు మాత్రం బయలుదేరింది. అసలు నిజం కూడా ఆయనకి ఇప్పుడే అర్థమైంది అంటున్నారు.